హై వ్యూవర్స్, ఈరోజు పవన్ కళ్యాణ్ తన యొక్క క్యాంప్ ఆఫీస్ని విజయవాడ గవర్నర్పేటలో ఉన్నటువంటి జలవనరుల శాఖ అప్రాంగణం నుంచి అన్నింటికి మార్చున్నాడు. ఇక్కడ రెండు కనపడ్డాయి నాకు, నా తెలిసి చాలామంది టచ్ అయిపోవచ్చేది, నేను సింపుల్గా టచ్ చేసి క్లోజ్ చేస్తాను. ఒకటి, ఒక నమ్మకం అనేది ఉంటుంది పొలిటిషియన్స్కైనా సినిమా వాళ్ళకైనా నార్మల్ వాళ్ళకైనా. ఎటువంటిది, అక్కడ ఎవరన్నా గతంలో ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఉన్నట్టయితే వారికి కలిసి వచ్చిందా లేదా అన్నట్టు. అలా చెక్ చేస్తే ఈ జనవరుల శాఖ ప్రాంగణం ఉన్నటువంటి ఆ క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఫస్ట్ 2014లో దేవుని ఉమామహేశ్వరరావుకి ఇచ్చున్నారు. అప్పుడు ఆయన జనవరుల శాఖ మంత్రి ఆయనే కదా, సో ఆయన వాడుకున్నారు. అది 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. మన 2024 ఎన్నికల్లో ఆయనకి అసలు సీటే ఇవ్వాల. నెక్స్ట్ 2019 జలవనరుల శాఖ మంత్రి ఎవరు, ముందు ఇతను అనిల్ కుమార్ యాదవ్. అతనికి షఫ్లింగ్లో వచ్చేసి మంత్రి పదవి పోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ ఇచ్చారు నర్సరపేట, ఆడ ఓడిపోయాడు. రెండో దఫా అన్నప్పుడు జగన్మోహన్రెడ్డి హయాంలో రెండో దఫా మంత్రివర్గం ఇస్తానన్నప్పుడు బొత్స సత్యనారాయణకి ఇచ్చినారు కదా, అప్పుడు అక్కడ క్యాంప్ ఆఫీస్ ఆయనకి ఇచ్చారట. అతను మొన్న ఓడిపోయాడు, వాళ్ళ ఆవిడ ఎంపీకి పొడిచిన ఆమె ఓడిపోయినట్టుగా ఉంది. బట్ ఎమ్మెల్సీగా గెలిచున్నాడు, అది కూడా ఇక స్థానిక సంస్థల కోటాలో ఓకే లెటెడ్బి. సో అక్కడ ఎవరైతే లాస్ట్ 10 ఇయర్స్లో ఉన్నారో క్యాంప్ ఆఫీస్గా చేసుకుని, వాళ్ళు ఆ నెక్స్ట్ 10 ఇయర్లో ఆ నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఓడిపోయారు. సో ఆ వేలో ఎవరైనా చెప్పుండొచ్చు అన్నది కాయన్కి ఒక సైడ్, కాయన్కి సెకండ్ సైడ్ ఇది ఫ్రోషన్. ఇదేంటిది, పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ గవర్నర్పేటలో ఉన్నారు కదా, అది వచ్చేందంటే కోర్టు భవనాలు ఉన్నాయి చూసారా, దాని పక్కనే ఉండింది, అది వెనక ముందు అన్నట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అన్నప్పుడు ప్రోటోకాల్ వైజ్ ఏంటి, మొత్తం ఎక్కడ దగ్గర ట్రాఫిక్ అక్కడ దగ్గర ఆపేసి ఆయన పంపించాలి. అప్పుడు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. సరే, పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్లో ఉన్నాడు అనుకుందాం. ఈలోపు ఈయన కలవడానికి ఆఫీసర్లు వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, కార్యకర్తలు వస్తారు, దాన్ని మళ్ళీ అక్కడ ట్రాఫిక్ జామ్లు, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బందులు, ఓ పక్క కోర్టు ఓ పక్క. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు అక్కడ హెట్టిక్ అన్న వేళని క్రియేట్ చేయడం కన్నా ప్రశాంతంగా వెళ్ళి మన మంగళగిరిలో మన ఇంటినే క్యాంప్ ఆఫీస్ చూసుకుంటే బెటర్ కదా, దానికి తోడు అంత డబ్బులు కేటాయిస్తున్నారు, ఎంత డబ్బులు కేటాయిస్తున్నారు, అది దీని హడవర్ చేస్తున్నారు మిగతా వాళ్ళు, వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఎందుకైనా మంచిది, అంతా మనం మంచిగా అనుకుందాం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆడికి వెళ్ళిపోయాడు. సో మీకు అర్థమైందా, ఏదైనా కానీ మనం పాజిటివ్ ఆలోచించగలిగితే జరిగే దానిలో నుంచే ద బెస్ట్ మనం తీసుకోగలుగుతాం. సో బీ ప్రాక్టికల్ అండ్ బీ పాజిటివ్.